హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శంకరుడు మాత్రమైన పుట్టు పుట్టు అంటే శివనాయకుండం మాయమయ్యేసిండు, ముట్టమావిడి శక్తులు తయారు చేసిండు. అగో దేవుడు తలుసుకున్నాక కాందేవన్నదా, వాగో పుట్టు పుట్టు అంటే సంతాన బలం పుట్టింది. మూడు గడియలు దాటిపోయిన దేవేంద్రుడు బిడ్డలు రాలేదు, వాళ్లకు సంతాన బలం ఇయ్యలేదు. ఉత్త చేతులతో నేను వేయిందంటే దేవేంద్రుడు బిడ్డలా నాకేం శాపలు పెడుతురో అని ముత్తమావుడి చెట్టుకు బాలమావుడి పంట తయారు చేసిండు. బాలమావుడి పంట లోపల సంతాన బలం వేసిండు. ఏడుగురు అక్క ఎల్లల్ని ఎవరు తిన్నాయి, పండు తింటే వాళ్లకు కొడుకు ఉంటాలని దీవెన పెట్టిండు. ఆగో కొడుకు ఉండాలని దీవెన పెట్టిండు. శంకరుడు వెళ్ళిపోయిండు, దేవేంద్రుడి బిడ్డలు రాలేదు, షట్టు వీధి పండు తినలేదు. గదే షట్టు వీధి పండు ఉన్నది, ఆ షట్టు వేటికి బాలమావిడి పండు ఉండేది చెల్లే. నేను వర్ష తొమ్మిది బట్టి పడే వృక్ష వెళ్ళి పండు తింటలే, పండు తెప్ప కష్ట ఆకలైన గడపకు మన ఇద్దరం నిందాలే నా చెల్లె శ్రీవల్లియే. చెట్టు కింద మాత్రమైన నువ్వు కొంగు పట్టుకోనుండు చెల్లే, కింద పట్టదంటే ఆ పండు పలిగిపోతుంది అన్నాడు. చెల్లెనేమో కొంగు పట్టుకోని చెట్టు కింద ఉన్నది. అడగాడు చూసిన మా శ్రీమంత రాదు, కాశ వీధ కాశను వంతుని కాశ తిండి వీధ తిండి భీమ తిండి కట్టిండు. మనిషి కొమ్మలు పట్టిండు, పడరుక్షం ఎక్కిండు, కొమ్మ కొమ్మ తిరిగిండు. కొటారు కొమ్మల్లో ఉన్న బాలమావుడి పండు మీద ఎప్పుడైతే చెయ్యబోతున్నాడో, బాలమావుడి పండు మీద చెయ్యవంగా ఆకాశము ఎర్రబడ్డది, ఒక్కటాయన ఇల్ల మీద ఉత్తర నిప్పు పట్టబెట్టిన కైలాసము నాగలోకము నాట్యం చేసే దేవలోకము చెప్పలు పెట్టే భూలోకము శంకరుడు. ఇక్కడ ఊపి తీసిండు చెట్టు మీద పట్టంగా తొడిన ఊసి పేయించి చెల్లె కొమ్మల పట్టది. శ్రీమంత మహారాజు ఏమన్నాడు, చెల్లె ఇక్కడ పండు లేదే అన్నాడు. పండు పండుగ వచ్చిన కొంగుల వద్ద ఎన్నాను శక్తునికి వందది. పండు తింటున్నది శ్రీవల్లి, రాకబలము కూర్చు
చెల్లెను చెట్టు కింద కూర్చుండబెట్టిండు. ఇళ్ళ జాడల్ల ఎల్లి వస్తా ఉంటే కాలింగాల మడి కాడకచ్చిండు. అడుగులకు దిగిండు దావార నీళ్లు దాగిండు. నా చెల్లెకు నేనెట్ట నీళ్లు వంటవాలే అని మోతుకాగుడు చంపిండు. మోతుకాగుడల్ల కొట్టుకొని నీళ్లు పట్టుకొని కాలింగాల మడుగు గడ్డలెక్కంగా అడవికి రాదు పెద్ద పుని మేతలు మేసిండు. ఎండల వేడికి నీళ్ళదే ఉల్లగదే మడకాడికి వస్తుంటే చెడు పులిని కళ్ళ చూసిండు బాలుడే. నా పెద్ద పుని నన్ను చూసిందంటే నా ప్రాణం ఇత్తది నన్ను తింటది. ఆగో చెట్టు కింద నా చెల్లె ఎడగాని కోతైతది ఏడిల్ల పిల్లి కూనైతది. నా పెద్ద పులి నన్ను చూడక ముందే నేను ఎడకన్న పోతనాని పెద్ద పులిని చూసి భయపడి పిలగాడు. ఆగో పిలగాడు వచ్చిన తొవ్వ మనిషి పోయి పడబడి తొవ్వల్ల. ఆగో తూరుపు రేవుల్లనేమో చెల్లుంటే పడబడి రేవుల్ల కలిసి పోతుండడు. ఆగో పడవటి రేవుల్ల చెల్లే నువ్వు ఏడ ఉన్నవే. ఏకుని రంజన దోసగా అన్న తల్లి ప్రేమ దొరకది తోడబుట్టే తోడు దొరకదాని. చెట్టు కింద శ్రీవల్లి దేవి కరగంట పుట్టడు గంట దాడి గట్టవంటి గడియ గడియకు గంటమై ఉన్నది. అన్నవేనతో వల్ల శల్య వస్తున్నది. రాను రాను చూడు మరలు జాలి శనివ కాడి కచ్చటల్లకు తొమ్మిది గడియలు దగ్గరికే వచ్చినవి. జాలి శనివ కాడ నీళ్లు తాగింది తొమ్మిది గడియల్లో. శ్రీవల్లి దేవికి ఆగో సక్కదనాలు
లేదు కాడ అదృష్టవంతుల ఎడగొచ్చేడు లేడు దురదృష్టవంతుల బావుడు వేసినోడు లేడు. ఆగో కోతులు కొండెంగలు చూసిన నీళ్లు మీద వస్తున్నాయి. తన మూర్ఛ తాను తెలుపుకున్నది కొడుకును చూసింది. అయ్యో భగవంత భర్త లేని ఆడదానికి కొడుకు పుట్టిందంటే ఈ లోకం ఈ సమాజం అంతా ఏమంటారు? భర్త లేకుండా కొడుకును అందదంటే ఇది లంగై కన్నదో దొంగై కన్నదో అని చెట్ట పేరు నాలు పెడతారు. చెరువు ముయ్యముకుడు ఉన్నది సేదబాయి ముయ్యముకుడు ఉన్నది ఎన్నర లోకల నోరు ముయ్యడానికి ఏముకుడు లేకపాయే. ఆగో కన్నది కడబాయ కట్టింది బట్టాయ కాళ్ళ మీద బట్ట మైలాయే. ఎట్ట దాదుకుందు ఎట్ట వెంచుకుందు నాకు లంగ పేరు వచ్చిన మంచిదే దొంగ పేరు వచ్చిన మంచిదే నా కొడుకును నేను దాదుకుంటానని జోడు మరలు జాలి శలవ కాడ కొడుకును దాదుకుంటున్నది ఓ పెద్దనారా. కొడుకు ఎంచంగ పెంచంగ 21 దినము దగ్గరికి వచ్చింది. కన్నళ్ళు పేరు పెడితే అర్ధవు సాట ఇతరులు పేరు పెడితే నిండా రావు సాట. ఈ అడవిలో ఎవరు లేకపాయే నా కొడుకు అర్ధావుసైన మంచిదే నిండా రావుసైన మంచిదే నా కొడుకు పేరు నేనే పెట్టుకుంటున్నాని. అడవి లోపల ఉట్టిండు నా కొడుకు పేరు ఆనందరాధని పేరు పెట్టుకున్నదయ్యా. అడవిలో ఉట్టిండు పేరెప్పుడు పెట్టిందో వీళ్ళ సంగతి ఇట్లా ఉండంగా శుభశీల పట్టము లోపల శుభశీల పట్టము లోపల ఉమంత మారాదు శశిరేఖకు వాళ్లకు బిడ్డ పుట్టింది. బిడ్డను చూసినోళ్ళు ఏమనుకున్నారు? అమ్ముడు చింటూ ఎందుకన్నది బిడ్డను ప్రేమ ప్రేమాలి ఏదిరా బిడ్డను ఎందుకు అన్నావు? బిడ్డను ఎందుకు అన్నావు అన్నట్టు అంటే ఏమన్నా అరే కొడదామని మా ఉండదు రా కొడితే రావగారి ఇంటికి పోతుంది నాకు ఎవరంటి పెట్టాలి సరిచేరాలి నాలుగైతే చెప్పి ఎప్పుడు అయితే ఎవరైతే చేసి పెట్టుకున్న బొమ్మన కొడుకు అయితే బిడ్డ అయితే ఎవరైతే అంతేనా? నేను దాని ముఖము నేను చూడ ఎందుకు ఆనాడు నా శల్య ముఖమే చూడకపోతే ఈనాడు దీని ముఖం చూస్తానే. ఇప్పుడు ఏం చేయాలి బిడ్డను? బిడ్డను ఏం చేయకుండా నువ్వు దాదుకో నీ ఇంట్లోకి రాని. ఆ రూమ్ల నేనుంటే ఈ రూమ్ల బిడ్డ ఉండాలి. కొడుకైతే కొడుకైతే నేను ఎత్తుకొని ఆడియకపోతేనే గిట్లుండాలి ఉండాలి. నాట వంటోళ్ళు ఇంటికొక్కలు ఉండాలి కొడుకు. నాట వంటోళ్ళు ఇంటికొక్కలు ఉండాలి కోడలు కోడలు. అగో మన బిడ్డ పేరు మన వేరెట్టుకుందామని 21 దినము నాడు అన్న బిడ్డ పేరు అంజలి దేవని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ ఆనందం ఆరాధ వెలుగుతున్నాడు అక్కడ అంజలి దేవి ఇంటైతరో ఆనందరాజు పెరుగుతున్నదో ఆ తల్లి శ్రీవల్లి కనగంట పుట్టడి ఎడుతుంది. ఆనందరాజు నా తల్లి మరణమైతే ఎండు కొడుకో నాన్న ఏరే ఉండ ఉన్నదో సచ్చిన సాగు తెలువది బ్రతికిన బ్రతుకులు తెలువది. కొడుకాను పెరిగి పెద్దోని వయసున్న వాని కొడుకు చూసుకుంటే ఎడుతుంది రోజులు కలిసిపోతున్నాయి. పిలగాడు తల్లి వేడికి వచ్చి ఏమన్నాడు? అమ్మాయి అడవి లోపల నువ్వే ఉన్నావు నేనే ఉన్నా అని ఒక్క మాట చెప్పుతున్నా. ఏమిటి కొడుక? ఆకాశాన పోయేంటి ఏంటి అమ్మా? రెండు గండవేరుండ పక్షులు కొడుక. గండవేరుండ పక్షులు పోతున్నాయి అమ్మా. ఆ పక్షికి ఈ పక్షి ఏమైతుంది, ఈ పక్షికి ఆ పక్షి ఏమైతుంది, వెనుక పోయే పక్షులు ముందు పోయే పక్షులకి ఏమైతాయి? కొడక కుమారా, ఆ ఆకాశాన పోయేటి రెండు గండవేరుండ పక్షులు అన్న తల్లిని పట్టుకొని ఆ ప్రశ్న అడుగుతున్నావు. ఆ రెండు గండవేరుండ పక్షులు ఆ ఆడి పక్షి మగ పక్షి వాళ్ళకు భార్య భర్తల బంధం, వెనుక పోయేటి అటువంటి వాళ్ళ పిల్లలు కొడక అవిరే
రెండు భార్య భర్తలైతే వెనక పోయేటి పిల్ల పక్షులు అన్ను అమ్మా ఈ నేలజీవ వారేది ఏంటి అమ్మా ఏనుగంత ఎర్రజీవే గానుగంత గండుజీవే ఈ ఏనుగంత ఎర్రజీవే గానుగంత గండుజీవే అవి ఇద్దరికి భార్య భర్తల బంధం కొడక ఆకాశావర పోయే పక్షులకు దీ ఉన్నది నేల వీల వారే సీమలకు దీ ఉన్నది ఆ షట్టుకు ఈ షట్టు దీ పోయి ఈ షట్టుకు ఆ షట్టు దీ ఉన్నది అమ్మా నువ్వు ఒక్క దానివే ఉన్నావు నువ్వు తల్లివి నేను కొడుకునున్నాయని నన్న అన్న తండ్రి ఎక్కడు అమ్మా నా తండ్రి ఎక్కడున్నాడు పాలివల్లి గూడినవా నా తల్లి పక్కల కొంగేసినవా శ్రీవల్లి 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 శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత కౌతులు కోడలు గంభీర వారి గౌళ్ళాడి బిడ్డ గల సాడి ఎల్లు మాలుగులాడి బిడ్డ మాగుదాల ఎల్లమ్మ ఆడదారి ఉంటలేదు ఓదారు ఎందింది మగవాని ఉంటలేదు మోక్షం ఎందింది శివుడు లోపల పుట్టింది జగవీర మాత రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మను పరశరాముడు ఏ విధంగా బాగా పెట్టిందో అదే విధంగా తండ్రి దాడు అడిగినట్టు నా కొడుకు నందడగమంటరా కొడుక ఆనంద రాజా నా కొడుక పాలమావుడి పండు తిన్నందుకు బాబాల దేవుడు నాకు పరమోడి కట్టిండు సత్యాన పుట్టినవు సత్యవంతులు ఉన్నవు వరాన పుట్టిన వర పుత్రుడు ఉన్నవురా ఎలగాడు అనరాని మాటలంటుంటే నా కొడుకు నా మాట నమ్ముతలేడాని నాల గీతలు గిస్తుంది కలగంట పుట్టడేడుస్తున్నది అగో షట్టు కిందనేమో తల్లి ఏడుస్తున్నది కన్న కొడుకు బాధ పెడుతుంటే శంకరుడు పార్వతీదేవి పుష్పక వాహనం వేసుకొని వెళ్ళిపోతున్నారట ఈ శ్రీవల్లి దేవి ఏడవంగా అగో శంకరుడు పార్వతీదేవి పుట్టు పుట్టు అంటే రెండు చిలకలు అవతారం ఎత్తుకున్నారు షట్టు మీద చిలకలు అలి మనిషి మాట్లాడుకున్నట్టు రెండు చిలకలు మాట్లాడుతున్నాయి ఆడిశిలిక ఏమంటాంది నాదా నాకో శాస్త్రం చెప్పవా నాకో కథ చెప్పవా నాకో చరిత్ర చెప్పవా అంటే మొగశిలిక శంకరుడు చూసిన శిలిక అవతారముతో చెప్పుతున్నాడు ఏవే ఆడశిలిక నీకు ఏమంటే చెప్పాలి ఏ పురాణం చెప్పాలి షట్టు కింద ఏడ్సేదాని చరిత్రే పెద్దగున్నది ఆగో శ్రీవల్లి దేవి చరిత్ర చెప్పుద వినవే అని ఇది వారు రాక జరిగిన కథ అంత చెప్పిండు